హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మీకు చేసి చూపించే రెసిపీ వాంపొడి అండి. ఎంతో టేస్టీ అయిన అండ్ క్రిస్పీగా ఉండే వాంపొడి మీకు ఎలా తయారో ఈరోజు 10 మినిట్స్లో మీకు ఎలా చేయాలో చేసి చూపించేస్తానండి. ఇదే ఈరోజు రెసిపీ. ఈ వీడియోని మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. ఎంతో టేస్టీ అయిన క్రిస్పీ అయిన వాంపొడి అచ్చు స్వీట్ షాప్ లాగే ఉంటుందండి. మీ ఇంట్లోనే చేసేసుకోవచ్చు. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్లో 10 మినిట్స్లో చేసి పెట్టేయచ్చు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ జల్లిచి పెట్టుకున్న శనగపిండి, సాల్ట్ టేస్ట్కి తగ్గంత సాల్ట్, వాము మెత్తగా మిక్సీకి వేసుకోవాలి. ఎందుకంటే అది జంతికలు గొట్టంలో తగులుకుంటుంది కాబట్టి వాము మిక్సీకి వేసి పట్టించుకోవాలి. కాస్తంత పసుపు. వాము పొడి చేసే విధానం చూసేద్దాం. ఫస్ట్ ఒక బౌల్లోకి శనగపిండి తీసేసుకుందాం. ఫస్ట్ రుచికి తగ్గట్ట సాల్ట్, కొంచెం వాము, లిటిల్ బిట్ పసుపు, ఎందుకంటే కలర్ మంచిగా వస్తుందండి. ఫస్ట్ బాగా మిక్స్ చేసేసుకుందాం. అంతా కలుస్తుంది పిండిలో. ఇప్పుడు కాస్త వేడిగా ఉండే ఆయిల్ తీసుకుందాం. కొంచెం నేను 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. ఎందుకంటే వేడిగా ఆయిల్ వేసుకుంటే చాలా మెత్తగా కలుపుకొని క్రిస్పీగా వస్తుంది. 2 స్పూన్స్ ఆయిల్ తీసేసుకోండి. ఆయిల్ తీసేసుకున్నాం కదండి, మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. స్పూన్తో కన్నా చేత్తో బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ గట్టిగా వద్దండి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఎక్కువ గట్టిగా కలుపుకోవద్దండి, ఎందుకంటే మనకు అంతగా మంచిగా రాదు. ఈ విధంగా కొంచెం వదులుగా కలుపుకోవాలి. సో ఇప్పుడు మనము ప్రాసెస్ చూసే ముందు స్టవ్ ఆన్ చేసేసుకొని ఆయిల్ వేసేసుకుందాము. ఆన్ చేసుకుందాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని, స్టవ్ ఆన్ చేసుకున్నాం కదండి, ఇందులో ఆయిల్ వేసుకుందాం. ఫస్ట్ సన్నగా ఉండే జల్లెడ వేసుకోవాలి. ఈ గొట్టంలో ముందు మన జంతికలు గొట్టంలో ఆయిల్ రాసుకోవాలండి, ఎందుకంటే మనకు అతుక్కోకుండా వస్తుంది. సో జంతికలు గొట్టానికి ఆయిల్ అప్లై చేసేసుకున్నాము. సో ఇలా అప్లై చేసేసుకున్న తర్వాత హ్యాండ్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇప్పుడు పిండి ముద్ద చేతికి తీసేసుకోండి. ఈ జంతికలు గొట్టంలో వేసేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందామండి. ఎందుకంటే చేతికి ఆవిరి తగలకుండా వస్తుంది కాలకుండా. సో ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా జంతికలు గొట్టంతో సింపుల్గా ప్రెస్ చేసేసేయండి. వాంపొడి అయిపోయినంతే సింపుల్. చూడండి, వాంపొడి పిండేసుకున్నాం కదా. వెంటనే తిప్పద్దండి, ఒక పక్క పూర్తిగా కాలాకే తిప్పుకున్నాం. ఎందుకంటే ఇవి పలుచుగా ఉంటాయి కాబట్టి విరిగిపోతాయి. ఇలాగా స్లోగా తిప్పుకోండి, అంతే కాలిపోయాయండి. సో ఇలాగా మనకు కాలిపోయి ఉంటాయి. అంతే చూడండి, ఎంత సింపుల్గా వాంపొడి అయింది. ఈవినింగ్ మన స్నాక్స్ తినాలనుకుంటే 10 మినిట్స్లో స్నాక్స్ రెడీ. మనం కలిపి పెట్టుకున్న తిండిని అంతా ఇలానే ఒత్తేసుకోవాలి.
ఎంతో టేస్టీ అయిన వామ్ పొడి తయారైపోయిందండి. ఈవినింగ్ 10 మినిట్స్లో మీరు పిల్లలకి స్నాక్స్ మీరే చేసి పెట్టేయచ్చు ఇంట్లోనే. చుడి కూడా ట్రై చేయండి, బాగా వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.